బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో ప్రకటించారు నితీష్. అయితే గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించబోతున్నారు నితీష్ కుమార్. జేడీయూకి అందిన బీజేపీ మద్దతు లేక అయితే సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. సో నితీష్ కుమార్ రాజీనామా చేయడానికి రాజ్భవన్ కి వెళ్తున్నారు. అక్కడ సమర్పించడానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం, గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించబోతున్నారు నితీష్. జేడీయూ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు నితీష్ కుమార్. సో ఫస్ట్ నుంచి కూడా సస్పెన్స్ కంటిన్యూ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గూటి నుంచి వీడి బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఒక సీఎం పదవి నుంచి రాజీనామా చేసి ఒక ఉమ్మడి కొయిలేషన్లో ఉండి మరో కొయిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నితీష్ కుమార్. సాయంత్రం మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. జేడీయూకి బీజేపీ మద్దతు లేఖ అందడంతో సాయంత్రం 5 గంటలకు సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్. ఇట్స్ అఫీషియల్, ఎస్, బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ కాసేపట్లో రాజీనామా చేస్తున్నారు. అయితే గవర్నర్కి రాజీనామా పత్రం ఆల్రెడీ సమర్పించారు. జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో తన నిర్ణయాన్ని ఎమ్మెల్యేల ముందు చెప్పేశారు. రాజ్భవన్కి చేరుకొని గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆ కాన్వాయ్ని మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పటికే బీజేపీ నుంచి మద్దతు లేక అందింది అని కూడా చెప్తున్నారు. సో దీంతో ముఖ్యమంత్రి పదవికి ఇలా రాజీనామా చేసి అదే పదవిని అలా అందుకోబోతున్నారు నితీష్ కుమార్. ఈ సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ఈ సీనియర్ పొలిటీషియన్ ప్రమాణ స్వీకారం మళ్లీ చేస్తారు. ఈ ఉదయం దాకా ఆయన ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉంటే సాయంత్రం మాత్రం బీజేపీ మద్దతుతో అదే కుర్చీలో కూర్చుంటారు బీహార్ ముఖ్యమంత్రిగా. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు నితీష్ కుమార్. జేడీయూకి బీజేపీ మద్దతు లేఖ అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఒక భిన్నమైన పరిస్థితి బీహార్లో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ అదే పదవిలో కూర్చోబోతున్నారు నితీష్ కుమార్. పూర్తి అప్డేట్స్. యా, నితీష్ కుమార్ ఇది మొదటిసారి కాదు. 2013 నుంచి చూసుకుంటే ఇప్పటికీ ఇది 5వసారి ఆయన గ్రూప్స్ మార్చడం. ఇదివరకు మహాగఠబంధన్ పేరుతో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొన్నాళ్ళకే మళ్ళీ ఆ కలహాల కాపురంగా ఉందని చెప్పి దాని నుంచి బయటకు వచ్చి ఎన్డీఏతో చేతులు కలిపిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మహాగఠబంధన్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఎన్డీఏకి వచ్చారు. ఇలా అటు ఇటు మారుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎన్డీఏ వైపుకి ఆయన మొగ్గు చూపారు. ఆర్జేడీ కాంగ్రెస్తో కలిపి ఇన్నాళ్ళుగా సాగించిన సంకీర్ణ ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆర్జేడీతో ఉన్న ఇబ్బందులు, అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో మారిన పరిణామాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ తాజా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సందర్భంలో జేడీయూకి సంఖ్యాబలం పెద్దగా లేకపోయినా సరే ఆయనే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి కూడా ఇప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చిన సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జేడీయూకి ఉన్నది 45 మంది మాత్రమే. అయినా సరే ముఖ్యమంత్రి పదవి నితీష్కే ఇవ్వాలని చెప్పి బీజేపీ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఈ క్లాషెస్, ముఖ్యమంత్రి పదవి మీద పట్టు విడుపులతోటే ముందుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం భావించినట్టుగా తెలిసింది. రాష్ట్ర నాయకత్వం మాత్రం లేదు, మనకి ఇంత సంఖ్యాబలం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి మనకే ఉండాలి, తక్కువ సంఖ్య ఉన్న వారికి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు అంటూ రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వారు ఇదే అంశాన్ని బాహటంగానే మాట్లాడుతూ వచ్చారు. అయినా సరే అధిష్టానం మాత్రం నితీష్కే మొగ్గు చూపినట్టుగా, ఎందుకంటే అక్కడ జనంలో ఒక ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్కి గుడ్ ఇంప్రెషన్ అన్నది ఉంది.
ఒక సోషలిస్ట్ నేతగాను ఆయనకు పేరుంది కాబట్టి దాన్ని పోగొట్టుకోకూడదు. నితీష్కే ముఖ్యమంత్రి పదవినిచ్చి బీజేపీ వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఒక రెండు తీసుకోవాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ డీల్ అయితే సెట్ అయింది. సాయంత్రం 5 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈసారి బీజేపీ మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే 2025 వరకు ఈ ప్రభుత్వానికి గడువు ఉంది, ఇంకొక 1.5 ఏడాది వరకు గడువు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎన్డీఏతో కలిసి సాగుతూ లోక్సభ ఎన్నికల్ని ఫేస్ చేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఈ రెండు కలిసే ఉన్నాయి. అప్పుడు బీహార్లో ఉన్న 40 పార్లమెంటు స్థానాలకు ఈ బీజేపీ, జేడీయూ, అలాగే వారి మిత్రపక్షంగా ఉన్న ఇతర పార్టీలు అన్నీ కలిపి 40 స్థానాలకు పోటీ చేస్తే 39 ఎన్డీఏ కూటమి పార్టీలే గెలుపొందాయంటేనే అర్థం చేసుకోవచ్చు వారికి ఉన్న బలం. ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఒక ఎత్తు అయితే బీహార్కే చెందిన జననేతగా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న బిరుదు ఇవ్వడం, భారతరత్నతో సత్కరించడం, ఇది కూడా ఆ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒక కీలకమైన అంశంగా మారుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి వైదొలిగి బయటకు వచ్చేసి మళ్ళీ ఎన్డీఏ వైపు అడుగులు వేశారని మనం భావించవచ్చు. సో మొత్తంగా ఈ సాయంత్రం 5 గంటలకు ముహూర్తం ఖరారైంది. మరొకసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహాత్మా, ఆర్జేడీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తేజస్వి ఆల్రెడీ ప్రకటన చేశారు ఇంకా అలాంటిది ఏమీ జరగలేదని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ స్కచ్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ ఆర్జేడీ నేతలు చెప్తున్నది ఒకటే, ప్రస్తుతం ఎలక్టోరల్ జడ్జిమెంట్ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే తామే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. ఆ ప్రకారంగా గవర్నర్ ఒకవేళ ఇప్పుడు నితీష్ కుమార్ రాజీనామా చేస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాల్సి ఉంటుంది. మేము కావాల్సిన మద్దతు మేము సమకూర్చుకుంటాం. అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 243 మంది మొత్తం అసెంబ్లీ సంఖ్య, అందులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది కావాలి, అది కనీస సంఖ్య. సో 122 మందికి కావాల్సిన సంఖ్యాబలాన్ని మేము సమకూర్చుకుంటాం. మేము దాదాపు 80 మంది వరకు ఉన్నాం. మిగతా అటు కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు అందరినీ కలుపుకుని మేము ఆ సంఖ్యాబలాన్ని సాధించుకుంటామన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ని కూడా ఇదే డిమాండ్ చేయబోతున్నారు. బట్ చూడాల్సి ఉంటుంది, ఒకవేళ నితీష్ రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత మరి ముందు ఆర్జేడీకి అవకాశం ఇస్తారా, లేదు అంటే వీళ్ళు మద్దతుతో సహా, మద్దతు లేఖను కూడా బీజేపీ సంఖ్యాబలం ఎంత ఉందో వారందరూ మద్దతు ప్రకటిస్తున్న లేఖను అందజేసినప్పుడు సంఖ్యాబలం ఈ ఎన్డీఏ కూటమి వైపు ఉన్నప్పుడు, అంటే జేడీయూ ప్లస్ బీజేపీ ప్లస్ మరికొన్ని ఇతర పార్టీలు వీరంతా కలిపి సంఖ్యాబలం ఇటువైపే ఉంది అని గవర్నర్ భావిస్తే కనుక మళ్ళీ నితీష్నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా అది గవర్నర్ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆర్జేడీ మాత్రం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తాము ఉన్నాం కాబట్టి తమకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో ఆర్జేడీ, జేడీయూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కానీ సాయంత్రం 5 గంటలకు మాత్రం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా, సీనియర్ పొలిటీషియన్గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్.